శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్వామి పరిపూర్ణానంద. రెండు రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా యాదాద్రి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కత్తి మహేష్ పై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న పరిపూర్ణానంద స్వామితో మా ప్రతినిధి నగేష్ ఫేస్ టు ఫేస్. శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద స్వామి అయితే మనతో ఉన్నారు. ఆయన అయితే ఒక అడుగు ముందుకేసి యాదాద్రి వరకు పాదయాత్ర నిర్వహిస్తాము, ప్రభుత్వాలు దిగిరాకపోతే భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి ఆయన అంటున్నారు. మనతో పాటు స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, మీరు భవిష్యత్ అంటే కత్తి మహేష్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? కత్తి మహేష్ వ్యాఖ్యలు కాదు, ఇది ఉన్మాదం. ఉన్మాదాన్ని మనం ఏం చేయడం, దాని మీద ప్రభుత్వాలు పోలీసులు కఠినమైనటువంటి రీతిలో అతన్ని అదుపులోకి తీసుకోవాలి. తీసుకోకపోతే అతను మళ్ళీ బయటకు వచ్చేయమంటున్నాడు. రాముడు తగులు బాచి రాముడిని వెనకేసుకొచ్చేవాళ్ళు, తర్వాత నన్ను విమర్శించేవాళ్ళందరూ తగులు బాచి అంటున్నాడు ఆయన. అతని ఉన్మాదము పరాకాష్ఠకెళ్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే కాదు, ఇటువంటి వాళ్ళు సమాజంలో పదే పదే హిందుత్వం మీద బురద జల్లి హిందుత్వాన్ని కించపరిచి ప్రపంచ దేశాలకి హిందుత్వం అంటే పనికి మాలిందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది హిందూ దేశం, ఇక్కడ హిందువులకే రక్షణ లేదని అంటే ప్రపంచ దేశాలు ఈ దేశాన్ని ప్రధానమంత్రులని ముఖ్యమంత్రులందరినీ కూడా నిలదీస్తారు వాళ్ళు. కాబట్టి మేమందరం కూడా అలా మా ముఖ్యమంత్రుల్ని మా ప్రధానమంత్రుల్ని ఎవరు విమర్శించకూడదు కాబట్టి, వేలెత్తి చూపకూడదు కాబట్టి శాంతియుతంగా మేము ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవాలని మేము రోడ్డెక్కి ఒక ధర్మాగ్రహ యాత్ర చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా శ్రీరామనవమి నాడు తలంబ్రాలు పట్టుకెళ్తారు. వాళ్ళు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ ప్రశ్న వేసుకోవాలి. మేము దగుల్బాచి దగ్గరికి తీసుకెళ్తున్నామా, దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నామా అని. కాబట్టి ఇటువంటి ఉన్మాదపు వ్యాఖ్యల్ని వాళ్ళు తీవ్రంగా పరిగణించి ఇది రాజ్యాంగ ధిక్కరణ కింద ఆ వ్యక్తి మీద చర్యలు చేపట్టాలి. మరింత కట్టుదిట్టంగా రాబోయే రోజుల్లో ఎక్కడ ఎవడు కూడా హిందూ ధర్మం విషయంలో కానీ, హిందువుల పద్ధతుల విషయంలో కానీ, మా దేవి దేవతల విషయంలో కానీ, మా గ్రంథాల జోలికి కానీ వస్తే ఇంకా సమాజం ఊరుకోదు. మేం భరించాం, మేం సహించము, మా సహనానికి మా ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంది. అలాగని మేము ఎవరిని హింసిస్తాము ఇంకోటి చేస్తామని కాదు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ఎలా గెలిచి మేము తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా అనేకసార్లు ఆయన విమర్శలు చేశారు అనేక మంది మధ్య. మరోవైపు మీరు ఈ పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పాదయాత్ర అనేది ఎందుకనంటే మా ఆవేదనని భగవంతుడికి చెప్తున్నాం. మా ఆవేదనని భగవంతుడికి చెప్పడంతో పాటు అదే రోజున అందరూ రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అకాడమిషియన్స్ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వెళ్ళి గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తున్నారు. మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది వినతి వారికి విజ్ఞప్తి చెప్తారు. ఖచ్చితంగా వారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మా పాదయాత్ర భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను గవర్నర్ గారి దగ్గరికో ముఖ్యమంత్రి గారి దగ్గరకో నేను వెళ్ళక్కర్లేదు. నాకు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా నేను నమ్మిన దేవుడే నాకు దేవుడు, రాజు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెడతాను. సో వారిని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు నమ్మారు. నరసింహస్వామిని ఈరోజు యాదాద్రిని చాలా పెద్ద ఎత్తున చేస్తామని అన్నారు, దానికి వారికి కృతజ్ఞతలు. కానీ వారికి మేము మంచి చేస్తున్నామని ఇలాగే ఆ దగుల్బాచీలు ఈ మాట్లాడేటువంటి వ్యక్తుల్ని వదిలిపెట్టడం, ఫ్రీడమ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అలాగే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు చేపట్టాలి. రాజకీయ నాయకులు కూడా యాత్రలో పాల్గొనాలని పిలిపిస్తున్నారు, రావాలి. రాజకీయ నాయకులు అంటే ఏంటి? వాళ్ళు రామభక్తులు గారా? ముందు భక్తుణ్ణి, ముందు హిందువు, తర్వాత రాజకీయం. ఈరోజు పదవి ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రతి హిందువు ఈరోజు రావాలి. ఈరోజు రాకపోతే హిందూ దేశంలో హిందువులకి మనుగడ లేదు. ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు చాలా కుట్రలు పన్నుతున్నాయి. దానిపై ఈరోజు మేము జరిపే పాదయాత్ర ఒక నాంది మాత్రమే, ఇది ఒక నాంది మాత్రమే. ఏపీలో కూడా మీరు ఈ పాదయాత్ర తప్పకుండా చేయబోతున్నాం. అక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా మా వినతి పత్రం అందిస్తాం మేము. ఇది మొత్తంగా కత్తి మహేష్ వ్యాఖ్యలపై పరిపూర్ణానంద స్వామి చెప్తున్న మాటలు. ఏదైతే ఈ పాదయాత్రలో రాజకీయ నాయకులు కూడా పాల్గొనాలి, ముఖ్యంగా మరోవైపు ఈ యాత్ర ద్వారా నిరసన మాత్రమే తాము తెలియజేస్తున్నాం తప్ప ఎవరి మీద దాడులు చేయాలని తమ ఉద్దేశం కాదు, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో నరేష్ అలంశెట్టి, ఏవి ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.